हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे। फर्स्ट थ्री टॉपिक्स मैं कंप्लीट चेसा योर ऑब्जर्वेशन मन ऑब्जर्वेशन चेसी कूडा ई ओक प्रपंचान वेनकाल ओक मास्टर माइंड कृष्णुडु उन्नाडु अल्टिमेट जीनियस मन साइंटिस्ट ऑब्जर्वेशन साइंटिस्ट वेरु वेरु साइंटिस्ट चेप्पिनटुवंटि विषयालनु अर्थं चेसुकोवडं मन अर्थं चेसुकुन्नाम। $2 million क्वेश्चन ఏం నేర్చుకున్నాం అంటే ఫస్ట్ ఈ యొక్క సృష్టికి ఒక పర్పస్ ఉంది, ఒక దానికి ఒక క్రియేటర్ ఉన్నాడు, దాని యొక్క పర్పస్ అంటే ప్రతి ఒక్క మెషిన్ కి ప్రతి ఒక్క వ్యక్తి కూడా పర్పస్ ఉన్న విధంగా. నా ఇప్పుడు వెళ్దాం యాక్టివిటీ టైం కి వెళ్దాం. యాక్టివిటీ టైం యాక్టివిటీ టైం మేక్ ఏ కంపారిజన్ బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ యువర్ కంట్రీ అండ్ ఆఫ్ యూనివర్సల్ గవర్నమెంట్. దీని అర్థం ఏంటంటే మనకున్నటువంటి స్టేట్ గవర్నమెంట్ గవర్నమెంట్ అదేవిధంగా యూనివర్సల్ గవర్నమెంట్. యూనివర్సల్ గవర్నమెంట్ అంటే భగవంతుడి గవర్నమెంట్, గవర్నమెంట్ ఆఫ్ గాడ్. ఈ రెండింటిని మనం పోలుస్తాం. ఇప్పుడు మీరందరూ దీనికి కాంట్రిబ్యూషన్ చేయాలి, మీరు ఆలోచించి చెప్పండి. నేను అడుగుతున్నా నేషనల్ గవర్నమెంట్, నేషనల్ గవర్నమెంట్ కి హోమ్ యూనివర్సిటీ, లా అండ్ ఆర్డర్, పనిష్మెంట్, హోమ్ మినిస్ట్రీ ఉంది. మరి యూనివర్సల్ గవర్నమెంట్ కి ఏముంది చెప్పండి? భగవంతుడి గవర్నమెంట్ కు ఎవరు చూసుకుంటారు ఈ యొక్క లా ఆర్డర్ పనిష్మెంట్? అతన్ని కూడా అంటే కొంతమందికి అబ్బాయి చెప్తారండి, మొత్తం టోటల్ అతను చూసుకోడు. మరి ఏ ఒక గవర్నమెంట్ కి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది మేడం. అవర్ భగవంతుడు ఏ డిపార్ట్మెంట్ కి ఇచ్చాడు ఈ యొక్క యూనివర్సల్ గవర్నమెంట్ హోమ్ మినిస్ట్రీ? ఇప్పుడు మనుషులను చనిపోవడం అంటే పుట్టుక బ్రహ్మకిస్తాడు, తీసుకెళ్ళడం యమునికి. ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పండి. హోమ్ మినిస్ట్రీ, లా అండ్ ఆర్డర్, పనిష్మెంట్ ఎవరికి ఇస్తారు? యూనివర్సల్ గవర్నమెంట్, యూనివర్సల్ గవర్నమెంట్ లో వాటి కూడా లా అండ్ పనిష్మెంట్ భగవంతుడు చూస్తాడు అనమాట. డిపార్ట్మెంట్ వచ్చేసి ఎవరంటే ఎవరైనా మనకు అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళకి కొన్ని రోగాలు, ఎయిడ్స్ గానీ, స్మోకింగ్ చేయడం, క్యాన్సర్ గానీ, డ్రింకింగ్ చేయడం, లివర్ ప్రాబ్లమ్, ఇటువంటి యొక్క పనిష్మెంట్స్ అనేది భగవంతుడి యొక్క గవర్నమెంట్ చూసుకుంటుంది. హెల్త్ మినిస్ట్రీ వచ్చేసి మన ఆరోగ్యాన్ని కాపాడడానికి మన గవర్నమెంట్ ఏ విధంగా హెల్త్ మినిస్ట్రీ ఉంటుంది, అది భగవంతుని యొక్క సృష్టిలో మనకి ఆయుర్వేదం చెట్లు వృక్షాలు కూడా భగవంతుడు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ అండ్ లైటింగ్ ఎనర్జీ, ఆ డిపార్ట్మెంట్ ఎవరు ఇచ్చారంటే సన్ అండ్ మూన్. ఈ యొక్క భగవంతుని యొక్క గవర్నమెంట్ లో సన్ అండ్ మూన్ వాళ్ళు చూసుకుంటారు. అదేవిధంగా ఫైనాన్స్ మినిస్ట్రీ ఎవరు చూసుకుంటారు భగవంతుడి యొక్క యూనివర్సల్ గవర్నమెంట్ లో? మన ఎర్త్ అండి, ఫైనాన్స్ మినిస్ట్రీ కరెన్స్ అండ్ వెల్త్, లెట్ అస్ సీ. గోల్డ్ సిల్వర్ ఎర్త్, కరెక్ట్. ఎర్త్ నుండి వన్ వస్తాయి అనమాట, బంగారం, సిల్వర్, ఇవన్నీ నవరత్నాలు అన్ని కూడా ఇది గవర్నమెంట్, యూనివర్సల్ గవర్నమెంట్ లో ఇవి చూసుకుంటాయి అనమాట. ఇవన్నీ వస్తువులు చూసుకుంటాయి. అదేవిధంగా డిఫెన్స్ మినిస్ట్రీ, ప్రొటెక్షన్ అండ్ డేంజర్స్, మనల్ని యొక్క యూనివర్స్ ని గవర్నమెంట్ ప్రొటెక్షన్ చేయడానికి, డిఫెన్స్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ అనమాట. ఎవరు ఉంటారంటే మనకి ఒక యూనివర్సల్ గవర్నమెంట్ కి ఓజోన్ లేయర్ ఉంటుంది. ఓజోన్ పొర చదువుకుంటారా? ఓజోన్ పొర చదువుకుంటారు కదా మన ఫిజిక్స్ లో. ఈ యొక్క ఓజోన్ పొరతో భగవంతుడు దీన్ని రక్షిస్తున్నాడు. అదేవిధంగా మన శరీరానికి ఇమ్యూనిటీ సిస్టమ్, ఇప్పుడు కరోనా వచ్చింది, కరోనా ఎవరి దగ్గర ఇమ్యూనిటీ బాగుంటుందో వాళ్ళకి కరోనా అటాక్ చేయదు. ప్రొటెక్షన్ అనేది, ప్రొటెక్షన్ ఎవరు ఇస్తున్నారు? యూనివర్సల్ గవర్నమెంట్, భగవంతుడి యొక్క గవర్నమెంట్. మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ ఉందనుకోండి, కరోనా మనల్ని ఏ విధంగా ఇచ్చేది? అదేవిధంగా ప్రొటెక్షన్ అనేది భగవంతుడు ఇస్తారు. అదేవిధంగా ఎడ్యుకేషన్, మనకు స్టేట్ లో ఏ విధంగా ఎడ్యుకేషన్ ఉంటుందో గవర్నమెంట్ యొక్క టీచింగ్ ఎడ్యుకేషన్ అండ్ క్రిటిసిజం, అదేవిధంగా మనకి భగవంతుడి యొక్క గవర్నమెంట్, యూనివర్సల్ గవర్నమెంట్ లో మనకి ఈ యొక్క వేదాలు, భగవద్గీత, భాగవతం, రామాయణం, ఇంకా మిగతా వాళ్ళకి బైబుల్, ఖురాన్ లాంటి గ్రంథాలు అనేది భగవంతుడి యొక్క యూనివర్సల్ గవర్నమెంట్ లో మనం చూడగలుగుతాం. వెరీ గుడ్. నెక్స్ట్ లెసన్స్ ఫ్రమ్ ద యూనివర్సల్ గవర్నమెంట్. మనం కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు అనమాట యూనివర్సల్ గవర్నమెంట్ నుండి. ఏంటంటే ఫస్ట్ లెసన్, బిహైండ్ ఎవరీ గవర్నమెంట్ దెర్ ఇస్ ఏ ప్రైమ్ మినిస్టర్. బిహైండ్ ద యూనివర్సల్ మన యొక్క ప్రతి ఒక్క గవర్నమెంట్ వెనకాల ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, ప్రెసిడెంట్ ఉంటారు, అవునా కదా? అవునండి. అదేవిధంగా మన యొక్క యూనివర్సల్ గవర్నమెంట్ వెనకాల ఎవరు ఉంటారంటే భగవంతుడు, దేవుడు ఉంటాడు అనమాట. ఈ యొక్క గవర్నమెంట్ చూసుకునే ఎవరు? గాడ్. ఆ గాడ్ ఎవరంటే కృష్ణుడు. నెక్స్ట్ సెకండ్, ప్రైమ్ మినిస్టర్ మెయింటైన్స్ అండ్ కంట్రోల్స్ ద కంట్రీ. ప్రైమ్ మినిస్టర్ యొక్క ఆధ్వర్యంలోనే యొక్క స్టేట్, ఒక గవర్నమెంట్ అనేది కూడా పనిచేస్తుంది. అదేవిధంగా భగవంతుడు, గాడ్ మెయింటైన్స్ అండ్ కంట్రోల్ ద ఓల్డ్ యూనివర్స్. అదేవిధంగా ప్రపంచాన్ని, యూనివర్స్ మొత్తం కూడా భగవంతుడు కంట్రోల్ చేస్తాడు, దాన్ని
మెయింటైన్ చేస్తాడు. థర్డ్ లెసన్, గవర్నమెంట్ లా అబైడ్స్ లీవ్స్ హ్యాపీలీ, లా బ్రేకర్స్ ఆర్ పనిష్డ్. అంటే ఈ గవర్నమెంట్ లో ఇప్పుడు ఎవరైతే తప్పులు చేస్తారో వాళ్ళ యొక్క గవర్నమెంట్ లో ఉన్నటువంటి రూల్స్ ను లాస్ ను ఫాలో అవుతారో వాళ్ళని శిక్షించడం, ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు హ్యాపీగా జీవించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క భగవంతుడు యూనివర్సల్ గవర్నమెంట్ లో భగవంతుడు ఇచ్చినటువంటి లాస్, అంటే ఇక భగవద్గీత భాగవతం ఇచ్చినటువంటి నీతి నియమాలతో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆనందంగా ప్రాస్పరస్ గా ఉంటారు. ఎవరైతే ఆ నియమాలను పాటించారో వాటిని బ్రేక్ చేస్తారో వాళ్ళు దుఃఖితులు అవుతారు, సఫర్ అవుతారు. ఈ యొక్క లెసన్స్ మనం నేర్చుకోవచ్చు యూనివర్సల్ గవర్నమెంట్. అన్సీన్ ప్రూవెన్ బై ద సీన్. మనము భగవంతుడు 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 ఇంటెలిజెన్స్ వ్యక్తి ఉన్నాడు, ప్రతిదాని యొక్క మనకి పువ్వులు సృష్టించింది కృష్ణుడే, మనది డిజైన్ చేసింది కృష్ణుడే, ప్రతి వెనకాల కృష్ణుడే ఉన్నాడు, కృష్ణుడే ఉన్నాడు అంటే మీరు అంటారు అన్నమాట. మరి కృష్ణుని చూపించండి, చూపించింది అంటే ఏంటంటే మనం చూడలేకపోతున్నాం. ద అన్సీన్ ఇస్ ప్రూవెన్ బై సీన్. ఏ విధంగా మనం చూడాలో అంటే ఇది భగవద్గీతలో 7వ అధ్యాయం 7వ శ్లోకంలో భగవంతుడు చెప్తాడు నన్ను ఏ విధంగా చూడాలని. చదవండి నా వెనకాల, అందరూ చదవండి, అన్మ్యూట్ చేసుకోండి మీరు అందరూ. ఈ యొక్క భగవద్గీత శ్లోకాన్ని చదవను, దీన్ని మనం మెనిఫిట్ చేసుకో. అన్మ్యూట్ దాని యొక్క అర్థం ఏంటంటే కృష్ణుడు అర్జున్ చెప్తున్నాడు, ఓ అర్జున ఎవ్రీథింగ్ రెస్ట్ అపాన్ మీ, ప్రతి ఒక్కటి నా పైన ఆధారపడి ఉంటుంది. యాజ్ పర్ల్స్ ఆర్ స్ట్రంగ్ అనే నెక్లెస్, ఇప్పుడు దివ్య మాతాజీకి ఒక నెక్లెస్ ఉంది అనుకోండి, ఆ నెక్లెస్ ని నెక్లెస్ లోపల ఒక దారం ఉంటుంది, ఆ నెక్లెస్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క, ఇప్పుడు దానికి ఇక్కడ పల్స్ ఉంది, మీరు ఫోటోలో చూస్తున్నారు పల్స్, ఆ పల్స్ ని లోపల ఒక దారం అనేది ఒక పల్స్ ని, ఉదాహరణ చూసుకున్నాం అనుకో, మనం పూల మాల చేస్తాం, పూలు ఆ పూలు వేరు వేరు పూలన్నింటినీ కూడా ఆ దారం అనే ఆధారంగా పూలన్నీ కలిసి ఉంటే ఒక మాలగా తయారవుతుంది. అదే విధంగా ఈ యొక్క నెక్లెస్ లో ఉన్నటువంటి వేరు వేరు పల్స్ ను చూడగలుగుతున్నా కానీ పల్స్ లోపల ఉన్నటువంటి దారాన్ని మనం చూడలేకపోతున్నాం. చూస్తున్నావా? లేదండి. అదే విధంగా పూల మాల చేసిన తర్వాత పూలు కనిపిస్తాయి కానీ ఆ పూల పూలన్నింటిని కలిపినటువంటి దారాన్ని మనం చూడలేకపోతున్నాం. అదే విధంగా ఈ సృష్టిని సృష్టించినటువంటి భగవంతుడు ప్రతి దాని వెనకాల ఉన్నాడు అనమాట. ప్రతి దానికి ఆధారం కృష్ణుడే. ప్రతి ఒక్క క్రియేషన్ కు, సృష్టికి, ప్రతి పని వెనకాల కారణం కృష్ణుడు అన్న ప్రతి ఒక్క విషయం అతని పైన ఆధారపడి ఉంటుంది. అంటే మనం అన్సీన్ ఈ సీన్ బై ప్రూవెన్ బై సీన్, అంటే మనం చూడలేకపోతున్నా కానీ మనం కనీసం అనుభవించవచ్చు భగవంతుణ్ణి. ఈ విధంగా చూడవచ్చు అనమాట. ఈ యొక్క పల్స్ ఏ విధంగా దానం పైన ఆధారపడి ఉంది, ఆ విధంగా కృష్ణుడి పైన అన్ని ఆధారపడి ఉంది. అది భగవద్గీతలో భగవంతుడు స్వయంగా చెప్పాడు 7వ అధ్యాయం 7వ శ్లోకం. ఓకే, ఇప్పటి వరకు మనకి యాక్టివిటీ టైం ఏంటంటే సెకండ్ నెక్స్ట్ ఫైనల్ అవర్ ప్రైమ్ డ్యూటీ, మన యొక్క జీవితం యొక్క లక్ష్యం ఏంటి, మనం దాని గురించి ఏం అర్థం చేసుకోవచ్చు చూద్దాం. అవర్ ప్రైమ్ డ్యూటీ, మన యొక్క జీవితం యొక్క ధర్మం ఏంటి? యూజ్ అవర్ ఇంటెలిజెన్స్ టు అప్రిషియేట్ ద గ్రేట్ క్రియేషన్ ఆఫ్ ద గాడ్. మన యొక్క బుద్ధిని మన యొక్క ఇంటెలిజెన్స్ ని దేనికోసం వాడుకోవాలంటే, ఈ భగవంతుడు సృష్టించినటువంటి ఒక సృష్టిని మనం ఎంత గొప్పగా చేస్తాడంటే భగవంతుడి పైన మనకు ఆలోచన రావడం, భగవంతుడిని మనం పోడాలన్నమాట. ఓ కృష్ణ నువ్వు ఇంత గొప్ప సృష్టి సృష్టించావని అతను మనం అప్రిషియేట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి మీకెవరైనా ఒక చిన్న వస్తువుని ఇచ్చారనుకోండి, మీరు ఎంతో అప్రిషియేట్ చేస్తారు, థ్యాంక్ యూ చెప్తారు. అదే విధంగా ఇవన్నీ మనకి ఇచ్చినటువంటి భగవంతుడి దగ్గర మనం కూడా థ్యాంక్ యూ చెప్పాలన్నమాట. మనం భగవంతుడికి ఏ విధంగా థ్యాంక్ యూ చెప్తాం, మరి అతన్ని థ్యాంక్ యూ చెప్పే విధానం
అతని నామాన్ని సంకీర్తన చేయడం ప్రైమ్ డ్యూటీ. మనం భగవంతుడి నామాన్ని హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే భగవంతుడి నామాన్ని సంకీర్తన చేసేదని కూడొచ్చు. భగవంతుడి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ అదేవిధంగా భగవద్గీత చదివి భగవంతుడు చెప్పినటువంటి నీతిని మనం పాటించుకుంటూ కూడా మనం అతన్ని పొగడవచ్చు అనమాట. ఫస్ట్ సెకండ్. రెండవ ప్రైమ్ డ్యూటీ ఏంటంటే టు అన్ఫోల్డ్ మిస్టరీస్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్ త్రూ ద సైన్స్ టు గ్లోరిఫై గాడ్. ఇప్పుడు మీరు సైంటిస్ట్ అనుకోండి, సైంటిస్ట్ అయితే మీరు ఒక సైంటిస్ట్ లో సైంటిస్ట్ చేస్తే అక్కడ భగవంతుని యొక్క మిస్టరీని మీద కనుకోండి. ఇప్పుడు న్యూటన్స్ భూమి యొక్క గురుత్వాకర్షక్తి ఉందన్నాడు. భూమి యొక్క గురుత్వాకర్షక్తి ఉండడానికి కారణం ఏంటంటే కృష్ణుడు అని గుర్తుపెట్టండి. మనం చేసే ప్రతి పనిలో కూడా భగవంతుడిని పోవాలన్నమాట. మనం పొద్దున లేవడానికి కారణం భగవంతుడు, మన యొక్క డ్యూటీ సరిగ్గా చేస్తున్నాం దానికి కూడా భగవంతుడు అనమాట. అంతెందుకు మిస్టరీ అన్న భగవంతుడు మన రోజు ప్రతిరోజు ఆహారం తీసుకుంటాం, మనకు తెలియదు అనమాట అది ఏ విధంగా అరుగుతుందని. అరిగే పని చేసేది కూడా కృష్ణుడు అనమాట. ఇవన్నీ చూసి మనం భగవంతుని గ్లోరిఫై చేయొచ్చు అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్, టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద పర్పస్ ఆఫ్ లార్డ్ క్రియేషన్ విచ్ ఈస్ లవ్ గాడ్ అండ్ లవ్ ఆల్. దిస్ ఆర్ మన ప్రైమ్ డ్యూటీ. ప్రైమ్ డ్యూటీ ఏంటంటే భగవంతుని మనం అర్థం చేసుకొని టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్ప్లెయిన్ అంటే చెప్పడం వల్ల, ఇతరులకు చెప్పడం వల్ల, మనం నేర్చుకోవడం వల్ల. ఏం నేర్చుకోవడం? ఈ భగవంతుడి యొక్క సృష్టిని. ఎందుకంటే భగవంతుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం కూడా భగవంతుని ప్రేమించాలి, భగవంతుని సేవ చేయాలి. లవ్ గాడ్ అండ్ లవ్ ఆల్. భగవంతుడు అందరూ కూడా ఆత్మలు, భగవంతుడు అందరి పిల్లలు, భగవంతుడు అందరికీ సమానం కాబట్టి మనం భగవంతుని ప్రేమించి భగవంతుని సేవ చేయాలి. అదేవిధంగా భగవంతునికి సంబంధించిన అందరికీ కూడా మనం వాళ్ళను ప్రేమతో చూసుకుంటూ మనం వాళ్ళకి మనం సరిగ్గా సేవ చేయాలి. ఇది మన యొక్క ప్రైమ్ డ్యూటీ అన్నమాట. చివరిది, టు యూటిలైజ్ ఎవ్రీథింగ్ ఫర్ ప్లెజర్ ఆఫ్ ద గాడ్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ఆల్. ఉదాహరణకి ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఏదైతే జాబ్ చేస్తున్నారో ఆ జాబ్కి మీకు కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చారనుకోండి. మన ఫెసిలిటీస్ని ఎవరైతే ఇచ్చారో వాళ్ళ కోసం వాడడం వల్ల మనకి లాభం అనమాట. ఇప్పుడు నాకు ఉదాహరణకి నేను చేస్తున్నటువంటి పనికి నాకు ఒక వ్యక్తి నాకు డబ్బులు ఇచ్చాడు అనుకోండి, నా సొంతంగా ఉపయోగించుకోకుండా అతడు ఎందుకు ఇచ్చాడు, అతని కోసం వాడడమే బెటర్ అనమాట. అదేవిధంగా మనకి ఇవన్నీ ఇచ్చిన ఎవరు? భగవంతుడు కృష్ణుడు. ఇవన్నీ కృష్ణుడు మనకి ఇచ్చాడు కాబట్టి మనం ఇవన్నీ కృష్ణు కోసమే వాడాలన్నమాట. కృష్ణు కోసం, కృష్ణుడు మనకు నోరిచ్చాడు, కృష్ణు యొక్క నామాన్ని చెప్పించడానికి, కృష్ణు మనకు కన్నిచ్చాడు, కృష్ణు యొక్క విగ్రహ దర్శనం చేయడానికి, కృష్ణుడు మనకు చెవులు ఇచ్చాడు కృష్ణు గురించి వినడానికి. ఇటువంటి మన కృష్ణు కోసమే ఎవరైతే ఇచ్చారో వాళ్ళ కోసం వాడడం వల్ల మనకు గొప్ప వెల్ఫేర్, గొప్ప మంచి పని చేయడం జరుగుతుంది అనమాట. ఇది మనం చేయాల్సినటువంటి ప్రైమ్ డ్యూటీ. ఓకే, ఇప్పుడు సమయం దగ్గరకు వచ్చింది. మీ అందరికి ఇప్పుడు మనం చేసినటువంటి 5 టాపిక్స్ సమ్మరీ చెప్తాను. సరే, జాగ్రత్తగా వినండి. సమ్మరీ అంటే మనకి సారాంశం. సారాంశంలో మనకు అన్ని విషయాలు మనకి సమ్మరీలో వస్తాయి అనమాట. ఈ యొక్క డిస్కవరీ, ద జీనియస్ బిహైండ్ జీనియస్ మైండ్, ద మిస్టీరియస్ యూనివర్స్. ఫస్ట్ టాపిక్, యువర్ అబ్జర్వేషన్స్. యువర్ అబ్జర్వేషన్స్ మనం ఏమేమి చూసాం చెప్పండి. అంటే మనం భగవంతుడు ఉన్నాడా లేదా అని మనం కూడా అబ్జర్వ్ చేసేవచ్చు అనమాట. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కనుక ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, బ్యూటిఫుల్ ఆర్గనైజేషన్ కనుక ఆర్గనైజర్ ఉన్నారు, క్రియేషన్ కనుక క్రియేటర్ ఉన్నాడు, డిజైన్ కనుక ఇలాంటి అన్ని ఉన్నప్పుడు అదే విధంగా ఈ యొక్క ప్రపంచంలో మనం చూస్తే ప్రతి దానికి కూడా కృష్ణుడు ఉన్నాడు, ప్రతి దాంట్లో కృష్ణుడు ఉన్నాడు, ప్రతి దాంట్లో భగవంతుడు ఉన్నాడు అని అర్థం చేసుకోవాలి. మన ఫస్ట్ అబ్జర్వేషన్. సెకండ్ ఏంటి? రమేష్ గారు, దివ్య గారు, సెకండ్. ఓకే, సైంటిస్ట్ అబ్జర్వేషన్ ఏంటి? సైంటిస్ట్ ఏం అబ్జర్వ్ చేశారు? వాళ్ళు మనకు కొంతమంది సైంటిస్ట్లు ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క టాపిక్స్, వాళ్ళు ఇచ్చినటువంటి కొటేషన్స్ చదివి వాళ్ళ అబ్జర్వేషన్ కూడా అదే అనమాట. భగవంతుడు ఉన్నాడు అని వేరు వేరు సైంటిస్ట్ చేశాము. థర్డ్ టాపిక్ అంటే $2 million క్వశ్చన్స్. $2 million క్వశ్చన్స్ లో మనం 2 క్వశ్చన్స్ అనమాట. హూ క్రియేటెడ్ ద యూనివర్స్ అండ్ వాట్ ఇస్ ద పర్పస్. మరి యొక్క యూనివర్స్, మీ యొక్క ప్రపంచాన్ని, ప్రతి ఒక్క వస్తువుని ఎవరు క్రియేట్ చేశారు? కృష్ణుడు క్రియేట్ చేశారు. మరి దాని పర్పస్ ఏంటి? అండర్స్టాండ్ గాడ్ అండ్ లైఫ్. అండర్స్టాండ్ గాడ్ అండ్ సర్వ్ ద గాడ్ మెయిన్ పర్పస్ ఏంటంటే, ఉదాహరణ చెప్తున్నా ఇప్పుడు మీరు, అంటే ప్రతిదానికి ఒక పర్పస్ ఉంటుంది. ప్రతిదానికి ఒక పర్పస్ ఉండదు, దాని యొక్క అది చేయాల్సిన పని అనేది ఉంటుంది అనమాట. మన ఉదాహరణకి నేను కారు తీసుకున్నాను, కారు యొక్క పర్పస్ ఏంటి?
జర్నీ చేయడం రావడానికి. ఓ వెరీ గుడ్. అదే విధంగా ద పర్పస్ ఆఫ్ మొబైల్ యూజ్ చేసుకోవడం, ఎవరితో ఫోన్ మాట్లాడడం మనకు కావాల్సిన చూసుకోవడం. ఓకే, అంటే అవన్నీ నీ అయినప్పుడు నీ యొక్క పర్పస్, నీ నువ్వు నువ్వు క్రియేట్ చేసిన నీ దగ్గర ఉంది కాబట్టి నీ యొక్క పర్పస్ వాడుకుంటున్నావు, అదేనే కదా. అదే విధంగా యూనివర్స్ ని మొత్తం క్రియేట్ చేసిన ఎవరు? కృషుడు. అంటే ఇవన్నీ కూడా మనం కృష్ణుని యొక్క పనిలో వాడుకోవాలన్నమాట. కృష్ణుడు కోసం అతడు క్రియేట్ చేశారు. మనల్ని ఎవరు క్రియేట్ చేశారు? కృష్ణుడు. కృష్ణుడు అంటే కృష్ణుడు మనల్ని ఎందుకు క్రియేట్ చేశాడు? కృష్ణుని కోసం. అతని కోసం అనట. మనం ఎవరి కోసం జీవించాలి, ఎవరి కోసం బ్రతకాలి, ఎవరి కోసం పని చేయాలి? కృష్ణుడు కోసమే. ఎందుకు? అతడే సృష్టించాడు. అతడే అతడి అతడి వాళ్ళం మనం. మనం ఎవరి వాళ్ళం? మనం అంటే ఇది నా ఫోను, ఇది నా కారు, ఇది నాది అని మనం అంటే కృష్ణుడు ఏమంటాడంటే మీరందరూ నా పిల్లలు అని కృష్ణుడు అంటాడు. అహం బీజ ప్రజాపిత, మీరందరికీ తండ్రిని అని చెప్తాడు భగవద్గీతలో కృష్ణుడు. అంటే మనం కృష్ణుడు వాళ్ళం అయినప్పుడు మనం కృష్ణుని కోసమే పనిచేయాలి, కృష్ణుడితో జీవించాలి. కృష్ణుడు ఏ విధంగా చెప్తారు విధంగా చేయాలి, ఈ విధంగా చెప్పడం భగవద్గీతలో క్లియర్ గా ఉంటుంది అనమాట. అంటే ఒక సెషన్ లో మనం ఇది అర్థం చేయాలి పర్పస్. మనం మెయిన్ గా మనం కృష్ణుడు కోసం ఏం చేయాలంటే హరే కృష్ణ మహామంత్రాన్ని చేయొచ్చు. లాస్ట్ నెక్స్ట్ మనం ఇంకొక విషయం నేర్చుకున్నాం, నేషనల్ గవర్నమెంట్ వర్సెస్ యూనివర్సల్ గవర్నమెంట్. మన గవర్నమెంట్ లో ఏ విధంగా డిపార్ట్మెంట్స్ ఉంటాయో అదే విధంగా భగవంతుడు యూనివర్సల్ గవర్నమెంట్ లో కూడా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. చివరికి వచ్చేసి మన ప్రైమ్ డ్యూటీ, ఇది యొక్క సమ్మరీ. ఓకే, సమయం కూడా దగ్గర అయిపోయినట్టుంది. ఇంకా దీంట్లో ఏమైనా మీకు ప్రశ్నలు ఉన్నాయా? ఏమైనా షేర్ చేద్దాం అనుకుంటున్నారా దీంట్లో నుండి? మీకు ఏమైనా అర్థమైన విషయాలు ఏం నేర్చుకున్నారు? ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్పండి. మీరు ఈ యొక్క సెషన్ లో ఏం నేర్చుకున్నారు? ఒక్కొక్క పాయింట్ చెప్పండి ఒక్కొక్కరు. అదేనండి, మనం ఏం పని చేసినా కృష్ణుడు కోసమే చేయాలి. ప్రతి వస్తువు అంటే దేనికైనా ఒక ఆర్గనైజర్ ఉందంటే మనం మనల్ని కూడా సృష్టించి కృష్ణుడు అని చెప్పుకోవాలి. అంటే ఈ యొక్క శిష్యుల్లో మనం ఏం అర్థం చేసుకున్నాం అని చెప్తున్నారంటే శివకృష్ణ గారు ప్రతి ఒక్క క్రియేషన్ ఉన్నట్టు ప్రతి ఒక్క భగవంతుని బట్టి మనం భగవంతుని క్రియేషన్ లో వాడుకోవాలి. ఓకే, వెరీ గుడ్. ఇంకెవరైనా రమేష్ గారు మీరేం నేర్చుకున్నారు ఈ యొక్క సెషన్ లో? చెప్తున్నారా హరే కృష్ణ? చెప్తున్నా. అదే కృష్ణ గారు, టోటల్ సమ్మరీ అదేనండి. ప్రతి ఒక్క క్రియేషన్ వెనుక ఒక మన మనిషి ఉన్నట్టే మన వెనుక కూడా కృష్ణుడు ఉంటాడు. మాక్సిమం టోటల్ 90% సమ్మరీ మాత్రం అదే. రమేష్ గారు మీకు సమ్మరీ చూపిస్తున్నాను, మీరు దాన్ని చూసి చెప్పండి మీకు ఏ పాయింట్ చెప్పాలనుకుంటా పాయింట్. హరే కృష్ణ. ఓకే, చాలా సింపుల్ అన్నమాట. మన చెప్పండి. ఏమైంది రమేష్ గారు? ప్రతి ఒక్క మ్యానుఫ్యాక్చర్ కింద ఒకరుంటారు, ఆ కృష్ణ మ్యానుఫ్యాక్చర్ కృష్ణుడు. ప్రతి ఒక్క మ్యానుఫ్యాక్చర్, ప్రతి ఏది మ్యానుఫ్యాక్చర్ చేస్తే దానికి మ్యానుఫ్యాక్చర్ ఉంటాడు, అది మనల్ని అందరి మ్యానుఫ్యాక్చర్ చేసింది కృష్ణుడు అనమాట. ఇవన్నీ డీటెయిల్స్ గా మనకు ఉన్నాయి. ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ శివకృష్ణ గారు.
హరే కృష్ణ. ఈ యొక్క సెషన్స్ లాభదాయకమే కదా, ఇది మనకు చాలా సైంటిఫిక్ అనమాట. ఎందుకంటే స్టూడెంట్స్ వేరు వారు వాళ్ళు ఉన్నప్పుడు మనం సైంటిఫిక్ గా ప్రూవ్ చేసాం అనమాట, భగవంతుడు ఉన్నాడు ఆత్మ ఉంది అని అంటుంటారు కదా. ఇటువంటి కొంచెం కొత్త వాళ్ళకి కొంచెం అంటే బోర్ కొట్టే విధంగా ఉంటుంది. అంటే మనకు ఇవరకు ఉంది క్లాస్ అంటే మన థియరీ క్లాసెస్ క్లాస్ ఎక్కడ అనిపిస్తుంది కొత్త వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఎవరైతే కొంచెం ఇంక్లూసివ్ గా ఉంటారో ఇవన్నీ మనం నేర్చుకోవాలన్నమాట. మనకి ఇది మనకి ఈ విధంగా రాలేదనుకోండి, ఎవరైనా అడుగుతారనమాట ఏంటి డిజైనర్ ఏంటి ఇవన్నీ ఏంటి ఇవన్నీ మనకు సైంటిఫిక్ గా భగవంతుని అర్థం చేసుకోవడానికి ఇవన్నీ నేను చెప్తున్నాను. లేదంటే ఏదో కేవలం భగవంతుడు ఉన్నాడని గుడ్డిగా నమ్మడం సంబంధించిన జ్ఞాన నాలెడ్జ్ లేదనుకోండి, చివరికి వాళ్ళు కొద్ది రోజులు భగవంతుని భక్తి చేస్తారు, భగవంతుడు ఉన్నాడు అంటాడు, మళ్ళీ రేపు భగవంతుడు లేడంటే వాళ్ళు మర్చిపోతారు, ఇవన్నీ జరుగుతావు అన్నమాట. ఇవన్నీ మనకు క్వశ్చన్ అడిగినప్పుడు చెప్పడానికి కూడా అవకాశం, మనం అలా ఉండాలన్నమాట. అందుకే ఇవన్నీ మీకు నేర్పిస్తున్నాను. ఈ రోజు రెండవ సెషన్ అయిపోయింది, ఈ విధంగా మనకి ఇంకా 6 సెషన్స్ ఉన్నాయి. ఈ యొక్క మంత్ చేసుకుందాం, నెక్స్ట్ మంత్ నుండి మనం భగవద్గీత ఒక్కొక్క చాప్టర్ సమ్మరీ అనేది 18 డేస్ లో కంప్లీట్ చేద్దాం. సరేనా? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు మీ అన్నయ్య రాలేదు? లేదండి, వేరే చిన్న వర్క్ ఉందని చెప్పాడు. ఓకే, నో ప్రాబ్లం. హరే కృష్ణ. రమేష్ గారు, హరే కృష్ణ. హరే కృష్ణ. రేపు ఏకాదశి, ఏకాదశి అంటే మీకు నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను, దాని గురించి వినండి. రేపు మళ్ళీ మనం 7:30 నుండి 8:30 వరకు కలుద్దాం సెషన్ 3 లో. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకేనండి, థ్యాంక్స్ అండి.